రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన తన ప్రభుత్వం కాకుండా బీజేపీ ప్రభుత్వం కాకుండా వేరే ఎవరైనా అధికారంలో ఉంటే వాళ్ళని ఏ రకంగా వేధించి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టారో రెండు మూడు ఇన్సిడెంట్స్ని వాళ్ళు కోర్ట్ చేసి చూపిస్తున్నారు మహారాష్ట్రతో పాటు ఈ రకంగా ఎవరు ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది ఆయన నియంతృత్వ ధోరణికి ఒక ఉదాహరణ అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఉదాహరణలతో చెప్తున్నారు వాళ్ళు దాని మీద మీరు మీరేమంటారు అది ఎంతసేపు జగన్ గారి గురించి అన్ని మాటలు అన్నారు రఘురామకృష్ణరాజు గారు ఇది ఉదాహరణ చూపించినా కూడా ఎందుకు అనట్లేదు అన్న ఎందుకంటే నేను ఆయన భక్తులు కనుక అంటే అలా ఉంటుందా భక్తుడైతే ఒక రకంగా వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అయితే ఒక రకంగా ఉంటుందా డెఫినెట్గా ఉంటుందేమో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అని ఎందుకంటే నేను నేను చూసే దృష్టిలో మోడీ గారు ఒక అద్భుతమైన వ్యక్తి పోనీ మోడీ గారిని పక్కన పెట్టేద్దాం బీజేపీ ఈ రకంగా చేయడం కరెక్టా మీరు అన్నారు బీజేపీ వేరే మోడీ వేరే అన్నారు కదా ఏమో వాళ్ళు అలా అనుకుంటున్నారని నేనైతే అనుకోవట్లా జరిగిన ఇన్సిడెంట్స్ మనకు ఉదాహరణగా ఉన్నాయి కదండి ఉన్నాయా లేదా ఏం మరి ఇప్పుడు నా కళ్ళ ఎదురుగుండా ఒక పెద్ద కొండలాగా ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఆసురుడు సురుడు కనపడుతున్నారండి బియాండ్ దట్ మరి నేను మీ అంత ఢిల్లీలోనే ఉన్నారు మీరు ఎంతకాలం నేను ఎంపీ అయినా నేను ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్ ఎంపీని నా ఫోకస్ అంతా అందరం మీద ఢిల్లీ రాజకీయాల్లో అసలు తిరిగి కూడా చూడరు మరి ఈ దేశ రాజకీయాల మీద కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా మీరు మరి అలా అప్పుడు ఆ మాటలు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి నేను దేశ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా పార్లమెంట్లో ఫస్ట్ టూ ఇయర్స్ నేను ఎక్కువ మాట్లాడా తర్వాత నాకు అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళు మొత్తం రెస్ట్రిక్షన్స్ పెట్టేసి అక్కడ ముందే లెటర్లు ఇచ్చి ఈ అవకాశం ఇవ్వద్దు వచ్చి ఇవ్వద్దు వచ్చు అని కూడా పెట్టారు నేను మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు అవకాశం జీరో లో నేను మోడీ గారిని మెచ్చుకుంటా మోడీ గారిని మెచ్చుకోవడం తప్పలేదు ఎందుకంటే మీరే కాదు ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రధాన అవుతాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి మరి ప్రజలు లైక్ లైక్ చేస్తున్నారు చేస్తున్నారు అని ఓకే కానీ దాంతో పాటు ఏదన్నా లోపాలు ఉంటే దాన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా అది చెప్తున్నారుగా ప్రతిపక్షాలు మీరు అన్నారు కదా ఇందాక వాళ్ళు విమర్శిస్తున్నారు వీళ్ళు విమర్శిస్తున్నారు అని సో వాళ్ళే విమర్శించుకుంటారు పట్టించుకోవటం లేదు అష్ట నేను ఎందుకు విమర్శలు నిజమంటే ప్రజలే పట్టించుకుంటారు ఉన్న పిచ్చోళ్ళ ఇప్పుడు ప్రజలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడిస్తున్నారు ఇతను భయంకరాన్ని అర్థమైపోయింది కాబట్టి ఓడించడానికి డిసైడ్ అయ్యారు ఆయన మంచి తెలుసుకున్నారు కాబట్టి ఇంకా మెజారిటీ పెరుగుతాం నేను ఒక్క విషయం చెప్పండి పోనీ ఈ ఐటీ దాడులు సిబిఐ దాడులు చేయిస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా ఎప్పుడైనా అలాగా ఆ రకంగా చేయిస్తున్నారు అనేది నో కామెంట్ మీకు ఇంకా ఒక విషయం బాగా గుర్తు చేట్టటంటే ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నా. వీరేన్ని గుర్తు ఒకే ఒక విషయం తోటి కంప్లీట్ చేద్దాం. ఈ సబ్జెక్ట్ ఈ ఈ సబ్జెక్ట్ ని తప్పొ క్లోజ్ చేద్దాం. నారాయణ చంద్రరావు పడుకున్నోని లేపగలరా? నిద్రపోయినట్టు അഭിനించేవాణ్ని లేపగలరా? లేపలేరు కదా. నేను చెప్పకూరదని రిసైడ్ అయిపోయాను. దాని గురించి మాట్లాడున్నాం ఒకే ఒక విషయం అంటే నేను అభిమానించే వ్యక్తి నడుపుతున్న ప్రభుత్వం మీద ఓకే ఇంకా మామూలుగా అయితే ఎవరైనా కామెంట్ చేసినా నేను మీద తిట్టేసేవాడిని ఇది కెమెరా ముందు సంస్కారం కాదు కనుక ఎందుకంటే నేను మీకు పదే పదే అదే సమాధానాన్ని చెప్తాను మీరు అభిమానించే వ్యక్తి మోడీ గారు మీరు అభిమానించే ఇంకో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల క్రితం మోడీ గారిని ఏమన్నారు మీరు చూశారు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో దేశం కోసం ఆయన రాష్ట్రం కోసం ఈయన పనిచేసినప్పుడు కొన్ని గతంలో మాట్లాడుకునే ఉన్నా పెద్ద మనసుతో ఆయన మర్చిపోవాలి ఈయన మర్చిపోవాలి టీడీపీ నేత అన్న మాట మీ దృష్టికి తీసుకురావాలి టీడీపీ వాళ్ళంతా అన్నే సార్ ఎందుకంటే యాభై ఐదు రోజులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు మీకు ఒక విషయం దృష్టిలోకి తీసుకొస్తున్నా యాభై ఐదు రోజులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు దీని వెనకాతలు బీజేపీ హస్తం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రోద్బలం లేకుండా ఇంత పెద్ద నిర్ణయం జగన్ గారు తీసుకోలేరు అని చెప్పి అది ఖచ్చితంగా బీజేపీ ఉంది ఇక్కడ అన్నదాన్ని నేను నిర్వర్ధంగా ఖండిస్తున్నా ఈ కడపలు ఈ గ్యాంగ్ ఇదంతా ఆరు నెలల పాటు ఆయన బయటికి రారని చెప్పి కోట్లలో పందాలు వేసారు అటువంటిది యాభై మూడు రోజులకు వచ్చారు ఈ లేట్ అవ్వటానికి కారణం ఒక రకంగా లోవర్ కోర్టులో వీళ్ళ న్యాయవాదులు తప్పిదం వల్ల ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు రోజులు లేట్ చేశారు ఫాస్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉంటే ఇన్ని రోజులు పట్టి ఉండేది కాదేమో అని నా భావన మీరు కూడా చాలా ప్రయత్నం నేను జైలుకి వెళ్ళాను వచ్చాను మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు కేసు విషయంలో మీరు కూడా చాలా వరకు మీ ప్రయత్నం చేస్తున్నట్టున్నారు డెఫినెట్గా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం కాబట్టి ఆ కేసు విషయంలో నేను ఫాలో అయ్యా ఫాలో అయ్యింది కాబట్టి చెప్పగలుగుతున్నా ఎందుకన్నానంటే మిమ్మల్ని ఎందుకంటే నా నా విషయంలో సుప్రీంకోర్టు క్లియర్గా లోవర్ కోర్టుకి వెళ్ళవలసిన అవసరం ఇట్స్ నాట్ మ్యాండేటరీ దో ఇట్ ఈస్ ఎ కస్టమరీ ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఓన్లీ టు గో దేట్ దే కెన్ ఈవెన్ అప్రోచ్ హైకోర్టు అని ఇచ్చారు సో వీళ్ళు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళి ఉంటే అక్కడ ఎలాగో కొట్టేశారు అది కొట్టేసి ఉండేవారు సుప్రీంకోర్టుకి తొందరగా వెళ్ళి ఉండేవాళ్ళు లోవర్ కోర్టులో ఇరవై రోజులు తినేశారు ఆ తర్వాత హైకోర్టులో ఇంకొక ఇరవై రోజులు తినేశారు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ జైలుకి వెళ్ళారని వీళ్ళు ప్రచారం చేశారు కదా ఇంతకాలం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకెళ్ళి వచ్చేసారు అందుకనే అందుకని ఇప్పుడు ఆ కేసులు కూడా అతని మీద పదకొండు ఉన్నాయి కాబట్టి ఈయన మీద కూడా పదకొండు ఇట్లో ఏ పని కింద పెట్టాలని చెప్పి ఇది అన్నీ సువ మోటో పనికిమాల కేసులు అనేవి పెడుతున్నాడు అసలు ఔటర్ రింగ్ రోడ్డే ఇన్నర్ రింగ్ రోడ్లే ఔటర్ రింగ్ రోడ్డేది అంటారు కదా అక్కడ ఆ రోడ్డే లేదు రోడ్డే లేదు రోడ్డు వేసుంటే ఈయనకింత లాభం వచ్చి ఉండేదట అలా కూడా కేసులు పెడతారండి అలాంటి తొక్కడా అన్నీ ఇప్పుడు ఆరో ఏడో పెట్టారు సరే ఇంకా ఈ వరుసగా బెయిల్ చేస్తున్నాయని చెప్పి అతను వెనక్కి తగ్గాడు ఏదో రిసెర్చ్ చేయమన్నాడు ఏదో రకంగా పదకొండు చేయాలి పదకొండు చేయాలని చెప్పి ట్రై చేశారు కుదరలా ఏదో వరుసగా అది వ్యాలిడ్ వ్యాలిడిటీ ఉన్నా లేకపోయినా ఛార్జ్ షీట్లు వేద్దామని చెప్పి ఆ పెట్టిన కేసులు ఛార్జ్ షీట్లు వేస్తున్నారు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి వైసీపీ వాళ్ళు ఈసారి ఎన్నికల్లో బీజేపీ టీడీపీ రెండు కనుక కలిస్తే ఒక అంశాన్ని ప్రస్తావించాలని అనుకుంటున్నారు వాళ్ళ ప్రెస్ మీట్లు కూడా మీరు చూస్తున్నారు వై వైసీపీ లీడర్స్ చెప్తున్న మాటలని వాళ్ళు అంటున్నది ఏంటంటే పోయినసారి ఎందుకు విడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు దాని మీద వివరణ ఇవ్వాలి అని ఈ రెవడండి వివరణ తొక్కలో వాడు వీడికి ఏంటి సంబంధం నేను సింహాన్ని నేను సింగులు సరే నిజం సింహం సింహం మనకు అనవసరం అసలు వీటికి సంజా ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకి ఏంటి ప్రజలకి వాళ్ళు వైసీపీకి ప్రజలకి వివరణ ఇవ్వాలి అవును ప్రజలకు వివరణ ఇచ్చారు కదా ఓ దిక్కుమాలోడు రాష్ట్రాన్ని దరిద్రం అష్ట కష్టాలు పాలు చేస్తున్నప్పుడు ఈ కష్టాల నుంచి ప్రజల్ని కాపాడాలి అంటే ప్రతిపక్షాలు ఓటు చీలకుండా ముగ్గురు బలవంతులు చీలిపోతే ఆ ఓట్లు చీలిపోతే మళ్ళీ ఈ పనికి మాలోడే వస్తాడు చెప్పి వాళ్ళు కలిసి ఏమని చెప్తున్నారు ఓపెన్ గా ఇంకెంతకంటే ఎక్స్ప్లనేషన్ ఏమి విడివిడిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదంటారా మీరు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఛాన్స్ తీసుకునే రిస్క్ రిస్క్ మనం వేయకూడదు పీపుల్స్ లైఫ్స్ ఆర్ అట్ రిస్క్ రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితికి ప్రజలు వెళ్ళిపోతున్నారు అనేది నిజం అందుకని వాళ్ళు మన ఇండివిజువల్ బ్యాస్టర్యాలు పక్కన పెట్టి దేశాన్ని పరిపాలించే పార్టీ అయినా మరి అక్కడ రేపు మూడు వందల యాభై సీట్లు మినిమం వస్తాయి వాళ్ళకి అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుందామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు